బలగం మూవీ ఆఫర్ మీ వరకు అసలు మొదట ఎలా చేరిందండి? నా వరకు మొదట అంటే నేను దొరసాని సినిమాలో దొర క్యారెక్టర్ వేయాలని ఆశపడ్డాను మేడం. ఓ, దొరసాని సినిమాలో శివాత్మిక గారిది. దాంట్లో నేను దొర క్యారెక్టర్ వేయాలని అనుకున్నాను. ఎందుకంటే దొర క్యారెక్టర్ అంటే మేము ఒక రచ్చబడని ఒక నాటిక వేస్తే ఓకే, ఆ దొర క్యారెక్టర్ వేయాలని చెప్పేసి నేను ఇష్టపడ్డాను బాగా. నన్ను ఆడిషన్కి పిలిచారు, ఆడిషన్కి పిలిస్తే ఆడిషన్కి వెళ్ళాను, ఇచ్చాను. అప్పుడు డైరెక్టర్ గారు కూడా సాటిస్ఫై అయ్యారు. కాకపోతే నాలాంటి వాళ్ళని ఒక 10 మందిని ఆయన ఆప్షన్లో పెట్టుకున్నారు. ఓకే, అప్పుడే చెప్పారు సార్ ఇది నేను సెలెక్షన్ చేసుకోర దాన్ని ఏమంటారంటే చూస్ చేసుకోవడం వరకే నేను చేసుకోగలను, సెలెక్షన్ మాత్రం ప్రొడ్యూసర్ గారిదే ఉంటుంది సార్, దాంట్లో మీరు వన్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్ అని చెప్పేశారంటే సరే అని అనుకున్నాను. కానీ ఆ క్యారెక్టర్ నాకు రాలేదు. ఓకే, వేరేలోకి పోతే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నా వరకు నేనే, ఇది ఎవరు తెలియదు. దాంట్లో పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టరు నా మీద అబ్బాయికి కొంచెం ప్రేమ, సార్ బాగా చేస్తాడు, సార్కి మంచి క్యారెక్టర్ ఉంటే బాగుండేది అనుకున్న వ్యక్తి ఈ బలగం సినిమాకి బిగినింగ్లో, వెరీ బిగినింగ్ డేస్లో అతను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాడు. దానికి ఓకే పనిచేసి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ కాల్ అంటే మన ఆడిషన్స్కి పిలవాలి అనుకున్న సందర్భంలో నన్నే ఆ సినిమాకి మొట్టమొదటిగా ఆడిషన్కి పిలిచాడు. ఓకే, ఆ విధంగా నేను ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇది నా పక్కన, అది వేణుగారు సినిమా కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నాడు, ఆయన ప్రిప్రొడక్షన్ వర్క్ చేసుకుంటున్నాడు. ఆర్టిస్టుల సెలెక్షన్ మాత్రం మిగిలినది ఆయనకి. ఓకే, కానీ ఆయన మనసులో ఏముంది అంటే ఈ నారాయణ క్యారెక్టర్కి పిట్టకథలు చూశాడు ఆయన. ఓకే, పిట్టకథలు చూసి ఆ ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ వేసిన అతను, నేనెవరో తెలియదు ఆయనకు, అతన్ని నారాయణ క్యారెక్టర్ అయితే బాగా చేస్తాడు అని ఆయన మనసులో పెట్టుకొని ఉన్నాడు ఆయన. ఓకే, నేను సడన్గా ఆడిషన్కి వెళ్ళేటప్పటికీ ఆయనకు నిజంగానే అదేదో వెతకపోయిన తీగ కాలికి తగిలింది అనే పద్ధతిలో ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈ సంగతి నాకు తెలియదు. నేను వెళ్ళిన మామూలుగా ఆడిషన్ ఇచ్చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయి ఉండి సారే డైరెక్టర్ అంటే నేను నమస్కారం సార్ అన్నాను. నమస్కారం సార్ అండి, సార్ మీరు నారాయణ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు, మీరు ఫిక్స్ అయిపోయింది సార్, టైం పట్టవచ్చు కానీ మీరు ఆ క్యారెక్టర్ మీరే చేయాలి అని సార్ అన్నారు అప్పుడు వేణుగారు. ఓకే, ఆ విధంగా నాకు అవకాశం వచ్చింది. కొన్ని కొన్ని మూవీస్ మీ వరకు వచ్చి ఎన్నో వెళ్ళిపోయి కూడా ఉంటాయి, ఇలా వెళ్ళిపోయినాయి మేడం కొన్ని. కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్లో వచ్చి మనకి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధేస్తుంది. అవును, అలా ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయేమో తెలియదు, కానీ డీజెటిల్లు రిలీజ్ అయిన తర్వాత ఒక 3-4 సినిమాల నుంచి నాకు కంపెనీ నుంచి నాకు ఆఫర్స్ వచ్చి డేట్స్ ఇచ్చి, ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఆ డేట్స్ వచ్చేటప్పటికి వాళ్ళ నుంచి నాకు ఎటువంటి కాల్ రాకపోతే నేను మళ్ళీ వాళ్ళను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే లేదు సార్ మీ క్యారెక్టర్ మిమ్మల్ని బదులు వేరే వాళ్ళని పెట్టుకున్నారు అనేది మాత్రం తెలిసి. ఓకే, అది ఆఫ్టర్ డిజిటల్, బిఫోర్ డిజిటల్ తెలియదు నాకు. ఓకే, ఆఫ్టర్ డిజిటల్ 3 సినిమాలు హిట్ అయ్యాక కూడా అంటే వాళ్ళు ఇంకా మంచి క్యారెక్టర్ మంచి ఆర్టిస్ట్ నోటెడ్ ఉన్నారు కదా కొంతమంది నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళని నేను కానీ ఆ విధంగా కొంతమంది నోటెడ్ క్యారెక్టర్స్ని అంటే ఈవెన్ దో హెవీ రెమ్యునరేషన్ అయినా కూడా దే ప్రిఫర్డ్ దేమ్. మీరు చేసిన మంచి మూవీస్లో కూడా సీన్స్ లేకుండా చూడటం, మీరు యాక్టింగ్ చేసినవే ఎక్కువ సినిమాలు ఏం లేవు మేడం నేను చేసిన, ఓకే ఇవి రెండే, ఇవి రెండు దాస్కదమ్కి. దాస్కదమ్కి రైట్, అవును. ఓకే, ఫస్ట్ డీజెటిల్లు నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఒక పెద్ద బ్యానర్లో దొరికింది అంటే డీజెటిల్లు, సీతారా ఎంటర్టైన్మెంట్స్ సూపర్ డూపర్ హిట్ అయింది, అనూహ్యమైన విజయం. నెక్స్ట్ బలగం, ఓకే అది దిల్రాజు ప్రొడక్షన్స్, దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది సూపర్ డూపర్ హిట్ అయింది. నెక్స్ట్ దాస్క ధమ్కి, అది విశ్వక్సేన్, విశ్వక్సేన్ పెద్ద హీరో, ఆ సినిమా కూడా మంచి లాభాలతో వస్తుంది. కాబట్టి నేను చేసిన 3 ఫుల్ లెంత్ రోల్స్, 3 పెద్ద సినిమాలు ఆ విధంగా హిట్ అయినాయి. ఇక మిగతా సినిమాల్లో నేను చేసిన చిన్న వేషాలు అవి పెద్ద చెప్పుకోదగ్గవి కాదు. ఇప్పుడు ఈవెన్ మహానాయకుడు కథానాయకుడు అన్నా కూడా దాంట్లో చిన్న క్యారెక్టర్ మేడం. వినవయ్య రామయ్య కూడా చిన్న క్యారెక్టర్. వేణుగారు పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అనుకున్నారు, కానీ పెద్ద ప్రొడక్షన్ సైడ్ ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకోవాలి యాక్చువల్గా. అవును, అందులో చేస్తున్న పర్సన్స్ని కానివ్వండి, అటు సైడ్ నుంచి మీకు ప్రాబ్లం ఏం రాలేదా ప్రొడక్షన్ సైడ్ నుంచి? అంటే నేను విన్నది ఎంతవరకు తెలియదు కానీ మేడం, అంటే మరి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. నేను విన్నది ఎంతవరకు కరెక్ట్ అది వెదర్ ఇట్ ఈస్ జినైన్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఓకే, కానీ నాకు తెలిసింది ఏమిటంటే నన్ను వద్దనుకున్నారని తెలిసింది ఆ నారాయణ క్యారెక్టర్కు. ఓకే, నన్ను కాకుండా ఇంకెవరన్నా వేరే ఒక నోటెడ్ ఆర్టిస్ట్ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. అయినా
వేణు గారు కన్విన్స్ చేశారు నాకు ఇతను కావాలి సార్, ఇతను బాగా చేస్తాడు అని చెప్పేసి అని. నా గురించి అతను కొంచెం కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని తెలిసింది. ఓకే, మరి అది దేవుడిచ్చిన వరమే, లేకుంటే నేను మిస్ అయ్యేవాడిని. అది ఇద్దరికి ప్లస్ అయింది కదా. అది మరి అది కరెక్ట్ కాదో నాకు తెలియదు, విన్నది యూనిట్లో ఎవరు అనుకుంటుంటే విన్నాను. కానీ అదే దిల్రాజు గారు స్టేజ్ పైన మిమ్మల్ని నిజంగా, నేను ఈ పాత్ర చూసినప్పుడు మీరు నటించలేదు జీవించలేదు జీవించేశారని పొగిడారు మిమ్మల్ని స్టేజ్ పైన. ఇట్స్ మై గ్యారంటీ అన్నాడు ఆయన. అక్కడ నాకు చాలా ఆనందం వేసింది. అంత పెద్ద ఆయన చాలా బ్యాలెన్స్డ్గా డిగ్నిఫైడ్గా మాట్లాడే వ్యక్తి, అల్లటప్పగా మాట్లాడారు సార్. అటువంటిది నాది గ్యారంటీ అనే మాట ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినా నాకు అది బాగా తృప్తినిచ్చినటువంటి కాంప్లిమెంట్. ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ చెప్పండి గుర్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నా 500 ఇచ్చారండి. సీరియల్ కాదు, ఏదో ఒక సినిమాకి 500 ఇచ్చారండి. ఓకే, డీజెట్ ఇల్లు కండి. డీజెట్ ఇల్లు కూడా అంతే మేడం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా అంటే, ఇది వ్యాపారం మేడం. ఓకే, ఇది వ్యాపారం, నేను వస్తువుని, మీరు కొనుక్కుంటున్నారు. నేను వస్తువుని మీరు కొనుక్కున్నప్పుడు మీకు నాకు మధ్య అవసరం మీది, అవకాశం నాది అనుకునే పద్ధతిలో ఉంటుంది. ఓకే, ఒక పెద్ద సంస్థ, నేను ఒక ఆరామకుడిని, నేనేం కోరుకుంటున్నాను సార్, ఒక్క ఛాన్స్ సార్, ప్లీజ్ సార్ ఇవ్వండి సార్, నేను బాగా చేస్తాను సార్, నేను నన్ను ఆడిషన్ తీసుకోండి సార్, నేను మీకు చేయలేకపోతే మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోతే దయచేసి నన్ను, నేను అసలు ఇక్కడ మీ దగ్గర కాదు సార్, నేను అసలు ఇండస్ట్రీలో ఉండను అని చెప్పేసి నేను అన్న రోజులు ఉన్నాయి. నేను చెప్పాను వీళ్ళకి, కొంతమందికి ఆడిషన్ తీసుకున్న వాళ్ళకి, అసలు డైరెక్టర్ దాకా నన్ను వెళ్ళను వెళ్ళలేదు కదా మేము. ఇప్పుడు నేను డైరెక్టర్ గారిని కలిసింది ఎప్పుడూ లేదు, అంతా ఈ ఆడిషన్కు పిలిస్తేనే అక్కడ మాత్రమే ఈ మాట చెప్పడం, సార్ నన్ను ఒకసారి ఆడిషన్ తీసుకోండి, ఒక క్యారెక్టర్ చెప్పండి సార్, నేను కనుక మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయకపోతే మీరు బాగా ఎందుకండి అనవసరంగా మీరు వస్తారు అని చెప్పేసి మీరు ఒక్క మాట కనుక అని ఉంటే అంటే నేను ఇండస్ట్రీలోనే ఉండను సార్, ఎందుకు అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం అందరినీ కదా, నేను ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీరంటే మిమ్మల్ని ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు సార్, నేను నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా సార్, మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి, డెఫినెట్లీ ఐ విల్ సాటిస్ఫై యూ, డెఫినెట్లీ ఐ విల్ ఇంప్రెస్ యూ కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి సార్ అని అనుకో అని అడుక్కుంటున్న పరిస్థితిలో ఉన్న నాకు ఒక పెద్ద కంపెనీ నుంచి సినిమా ఆఫర్ వస్తే, ఒక పెద్ద క్యారెక్టర్ ఇస్తే నేను రెమ్యునరేషన్ అడిగే పరిస్థితిలో ఉండను. ఆ పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, ఇంత పెద్ద సంస్థ నాది, ఇంత పెద్ద బ్యానర్ నాది, ఇతనికి ఇవ్వడం ఎందుకు, అవకాశం ఇస్తున్నాను కదా అని వాళ్ళు అనుకుంటారు. ఓకే, రెండు కరెక్టే, ఏది కాదంటే లేదు. కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పినా కరెక్ట్ కాదు. అసలు తీసుకున్నారా మీరు చెప్పే విధంగా? అంటే సాటిస్ఫై కామ్ మేడం మనము సాటిస్ఫై కాము, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, ఒక తృప్తి, ఒక పెద్ద బ్యానర్లో చేసామనే తృప్తి, ఒక మంచి పాత్ర చేసామనే తృప్తి. అంటే మనం కూడా ఇవి అంటే అంతర్లీనంగా మనం మనకు సరైనటువంటి రావట్లేదు కదా, ఎవరెవరికో ఎంతెంతో ఇస్తున్నారు అని అంటారు, ఇక్కడెక్కడ నుంచి తెప్పించుకుంటున్నారు అని అంటారు, ఇక్కడ మనం లోకల్లో ఉన్నవాళ్ళు అని మనం అనుకుంటాం, కానీ ఇది కదా అంతే మేడం. రేపు నేను ఆ స్థాయిలో ఉన్నా నేను కూడా అంతే కావచ్చు. ఓకే, నేనే ఒక సినిమా తీస్తున్నాను అనుకోండి, నేనే ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఇన్ కేసు ఒక సినిమా తీస్తున్నాను అనుకోండి, మీరు నా దగ్గరకు ఒక అవకాశం కోసం వచ్చారనుకోండి, మీరు మంచి నటే అనుకోండి సార్, నా మీ సినిమాలో నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, నేను తెలుసుగా సార్ మీకు, నేను ఎలా చేస్తాను సార్ అని చెప్పేసారంటే మీకు నేను ఎందుకు ఇవ్వాలి, అవకాశం ఇస్తున్నప్పుడు డబ్బు ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన నాకు కూడా వస్తుంది కదా. ఇంత కష్టపడ్డాం కదా, ఏదో కొంత ఇవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అంతే మేడం, అంతే.